ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటనుండును, వాని నీతి నిత్యము నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును అని. ప్రియులారా, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడనూ కదల్చబడడు. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఇంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయిచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానముననుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపఠ్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియూ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా కుటుంబాలను ఆశీర్వదించి మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా మా జీవితాలను మార్చమని, నీ నామమునకు మహిమకరముగా మా జీవితాలు ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.